అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఒక వీడియో పెట్టదలుచుకున్నాను. అది దేనికంటే గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాను, ముఖ్యంగా అదే రాజకీయ విషయంలో కోడల నాని వల్లభేనేని వంశీ వీరిద్దరూ ఒకప్పుడు మా మాయా సీట్ ఇస్తేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా మన కోడలని ముందుగా కోడలని గురించి చెప్పాలంటే 2004, 2009 రెండుసార్లు గుడిబడ సీట్ ఇప్పించారు, రెండుసార్లు గెలిచారు. మళ్ళీ వల్లభేని వంశీ 2009 విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారు, అది ఓటమి చవి చూశారు. దాని తర్వాత 2014 మళ్ళీ వల్లభేని వంశీ గారికి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినప్పుడు మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాయ వల్లే. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఎంతో గౌరవించాల్సింది పోయి నేను ఈ మధ్య టీవీలో చూస్తున్నాను. నాకు మొదటి ఫస్ట్ 2 డేస్ లో నాకు బాగా బాధేసింది, ఎందుకంటే మీరు వాడే లాంగ్వేజ్ బూతులు, పచ్చి బూతులు మీరు మా ఆయన తిడుతున్నారు ఓపెన్ గా టీవీలో ప్రెస్ ముందు. అలా మీరు తిట్టొచ్చా? మొన్న కోడలు నాని ఒక మాట నిన్న మొన్న అని అంటున్నాడు, నీ అమ్మ ముగ్గురు కట్టాడా తిరుపతి అని కోడలు నాని నోటి క్వశ్చన్ తిడుతున్నాడు మా ఆయన. కోడలు నాని గారు మీరు ఎమ్మెల్యే ఉండి ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడకూడదు, చాలా తప్పు అది. మీరు ఆదర్శవంతు మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి, ఒక 4 మంచి మాటలు చెప్పాలి మిమ్మల్ని చూసి, మీ స్పీచ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఏంటిది ఈ బూతులు ఏంటి? మన ఇంకో ఆయన గన్నవరం ఎమ్మెల్యే వల్లభేని వంశీ, ఆయన కూడా మన రాజప్రసాద్ గారిని స్పోక్స్ పర్సన్ నోటి క్వశ్చన్ వాగారు మానేసుకుని. మీ మొహం పొగలబడతా ముండా ఏంటిది? మాయన్ పడికి నోటి క్వశ్చన్ బూతులు తిట్టడం. నేను ఫస్ట్ 3 రోజులు చూశాను, ఓకే సర్దుకుపోతుందే వదిలేశాను. కానీ నాకు ఇక్కడ బాగా ఫీల్ అయ్యాను ఆ బూతులు చూసి టీవీలో. టీవీలో ఆయన చూస్తే రజనీకాంత్ గారు ఆయనే కట్ చేశారు, వల్లభేని వంశీ గారు మీరు అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పి ఆయన స్వయానే చెప్పడం జరిగింది. కానీ మీరు కంట్రోల్ అవ్వట్ల దాని తర్వాత మీరు నోటి క్వశ్చన్ వాగారు, ఆయన సారీ అని చెప్పి ఆ లైఫ్ రికాస్ట్ కట్ చేసి పెట్టేశారు. నేను ఒకటే చెప్తున్నాను, మా మాయ గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. ఇంకోసారి బూతులు అలా మాట్లాడంటే మీ ఇద్దరికి మంచిది కాదు, కోడల నాన్నగారికి వల్లభేని వంశీ గారికి. ఈరోజు ఈ స్థానంలో మీరు ఉన్నారంటే అది మాయ వల్ల. జాగ్రత్త, నోరుందని చెప్పి నోటి క్వశ్చన్ వాగితే ఇక్కడ ఎవరు కూర్చోలేరు, గాజు దొరుకుని ఎవరు కూర్చోలేరు. ఇక్కడ మంచిగా మాట్లాడండి, విధి విధానాల మీద ఉంటే విమర్శించుకోండి, అంతేకాని బూట్లు మట్టుకుని మా మాయని పట్టుకుని తిడితే ఊరుకునే పరిస్థితి తెలియదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, అందరు చూస్తున్నారు ఆడపడుచులు ఎంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు. వల్లభేని వంశీ పార్టీలో ఉండి బయటకు వచ్చారు. నేను మాట్లాడితే ఎవరుకుంటారు సార్? కరెక్ట్ కాదు. మీకు ఆకాశ గారు చెప్తున్నాను, ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ బూతులు మాట్లాడుకోండి, మర్యాదగా ఉండదు బాగోదు కూడా. మీకు ఈ వీడియో ద్వారా మీ ఇద్దరికి కోడల నానికి వల్లభేని మోహన్ వంశీకి
హెచ్చరిస్తున్నాను. టేక్ కేర్, బాయ్.